ఆహ్లాదానికి అడ్రస్ రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గాంధీభవన్లో కార్యకర్తలతో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని పలు నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. వీరితో పాటు పెద్ద ఎత్తున సామాన్య ప్రజలు హాజరై మంత్రులకు వినతి పత్రాలిచ్చారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తలతో గాంధీభవన్లో సందడి వాతావరణం నెలకొంది. కార్యకర్తలకు దగ్గర అయ్యేందుకు ఇది మంచి కార్యక్రమం అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. పార్టీ శ్రేణులు కార్యకర్తల సమస్యలు తెలుసుకునేందుకు గాంధీభవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించారు. ప్రతి వారంలో బుధవారం శుక్రవారం ఈ రెండు రోజుల పాటు మంత్రులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అందుబాటులో ఉండనున్నారు. ఈరోజు మొదటి రోజు ఈ యొక్క ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మొదటి రోజు దామోదర రాజనరసింహ ఈ యొక్క ముఖాముఖి కార్యక్రమానికి వచ్చారు. ప్రస్తుతం కార్యక్రమం ప్రారంభమైంది. పార్టీ శ్రేణులే కాదు సామాన్య ప్రజలు కూడా ఈ యొక్క ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. వారికి సంబంధించిన సమస్యల్ని ఇక్కడ మంత్రికి చెప్పుకునేందుకు ఈ అవకాశం కల్పించారు. సెక్రటరేట్ కానీ నియోజకవర్గంలో కానీ సమస్యలు పరిష్కారం కాని వాళ్ళు ఇక్కడికి వచ్చి మంత్రికి ఆర్జీ ఇవ్వడం ద్వారా ఇక్కడ ఏ శాఖకు సంబంధించిన సమస్య అయినా ఆయా శాఖలకు మంత్రులకు ఇక్కడున్న మంత్రి నేరుగా వారికి ఈ అర్జీని ఫార్వర్డ్ చేస్తాడు. ప్రస్తుతం ఆ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. ఇప్పటికే 1 మంత్కు సంబంధించిన షెడ్యూల్ ప్రతి వారం 2 రోజుల పాటు మంత్రులు ఉండడం నేపథ్యంలో ఏ రోజు ఏ మంత్రి వస్తారనే షెడ్యూల్ని ఇప్పటికే గాంధీభవన్ సిబ్బంది ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మినహా మిగతా మంత్రులందరూ కూడా వారంలో ఒక్కొక్క రోజు ఈ యొక్క ప్రజావాణి ఏదైతే ఉందో ప్రజలతో కానీ పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పార్టీకి సంబంధించి 10 ఏళ్ళు కష్టపడ్డ కార్యకర్తలకు కాస్త దూరం అవుతుందనే అభిప్రాయంతో కొత్తగా పీసీసీ అధ్యక్షుడిగా నియమింపబడ్డ మహేష్ కుమార్ గౌడ్ ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కార్యకర్తలు కనుక బలంగా ఉంటే వచ్చే ఎన్నికలకు సంసిద్ధత చేయొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ నెక్స్ట్ రాబోతున్న మిగతా ఎన్నికల విషయంలో జాగ్రత్త పడాలంటే ప్రస్తుతం కార్యకర్తల యొక్క సమస్యలు పరిష్కరించగలిగితే వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తారనే అభిప్రాయానికి గత సిఎల్పి సమావేశంలో పార్టీ నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సంబంధించి ఎవరెవరు ఏ సమస్యను వచ్చారు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పోస్ట్ ఆఫీస్ లేదు, పశువుల దుకాణం లేదు, ఇవన్నీ అవి ఉన్నాయి. ఇదేమో 5 పడకల ఆసుపత్రి గురించి, పశువుల దుకాణం గురించి, పోస్ట్ ఆఫీస్ గురించి, బస్ సౌకర్యం. ఊరు మీది కుదురుమల్ల, దళితాబాద్ మండల్ కుదురుమల్ల కోడంగల్ కాన్స్టిట్యూన్సీ. సమస్యల ప్రకారం వచ్చిన పొద్దున్న 6 గంటలకు వచ్చినాము. ఇప్పటిదాకా లైన్ లేదు, వాటర్ లేదు, నీళ్ళు లేవు, చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఎవరైతే అర్జీ చేస్తున్నారో వారికి సంబంధించిన వివరాలు కాంటాక్ట్ నెంబర్ పెట్టుకుని ఆ సమస్య పరిష్కారం అయితే తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మంత్రులకు సంబంధించి వీళ్ళందరూ కూడా విన్నవించుకుంటున్న విజువల్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే కార్యకర్తలు మాత్రం ఇది ఒక అవకాశంగా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇది కనుక సమస్యల పరిష్కారం అయితే పార్టీ మరింత బలోపేతమవుతుందనే అభిప్రాయాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ క్రాంతి ద్వారా సాక్షి న్యూస్.